ఫ్రెండ్స్, నేను అప్లోడ్ చేసే వీడియో కూడా మిస్ కాకుండా చూడాలనుకుంటే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తోటి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, మరి ఎగ్జిట్ పోస్టులకు బీడీ వారు కూడా అర్హులు అంటూ ఒక గెజిట్ని అయితే ఎన్సిటీ విడుదల చేసింది. ఈ యొక్క గెజిట్ని మనం చూస్తున్నట్టయితే 28వ తేదీ జూన్ నాడు విడుదల చేసింది. బట్ కాకపోతే ఈ విషయం మనకు నిన్న సాయంత్రం నుండే మనకు వెలుగులోకి వచ్చింది. మరి నిన్న సాయంత్రం నుండి మనకు అన్ని న్యూస్ ఛానల్స్లో అలాగే వాట్సాప్ గ్రూపుల్లో ఈ యొక్క నోటిఫికేషన్ అయితే ఫార్వర్డ్ అవుతుంది. మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో మనం చూద్దాం ఫ్రెండ్స్. ఈ యొక్క గెజిట్ నోటిఫికేషన్ మనకు ఏపీలో జరగబోయే రాబోయే డేస్ పైన ఎటువంటి ప్రభావం చూపుతుంది, మరి ఈ యొక్క నిబంధనలు ఈసారి డిఎస్ఎల్ అమలు చేస్తారా, మరి డిఈడి చేసిన వారి పరిస్థితి ఏంటి అనే పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో మనం చూద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియో చివరికి చూడండి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి. మరి బీఈడి అభ్యర్థులకు శుభవార్త అని మనకు ఈనాడు పేపర్లో ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. ఈ విషయం మీద మనం పూర్తిగా చూద్దాము. ఈ ఆర్టికల్ని చూసిన తర్వాత మరి మిగిలిన విషయం అనేది మనం మాట్లాడదాము. మనం చూద్దాము ఎడ్జిటీ పోస్టులకు వారు అర్హులే. గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన ఎన్సిటిఈ మరి సెకండరీ గ్రేడ్ టీచర్ ఉపాధ్యాయ ఎడ్జిటీ పోస్టులకు బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బీఈడి పూర్తి చేసిన వారు కూడా అవకాశం కల్పిస్తూ ఎన్సిటిఈ గెజిట్ నేత విడుదల చేసింది నిన్న సాయంత్రము. మరి ఈ గెజిట్ ప్రకారము మనకు జాబ్ వచ్చిన తర్వాత బీఈడి అభ్యర్థులకు ఎగ్జిటీ జాబ్ వచ్చిన తర్వాత 2 సంవత్సరాలలోపు 6 నెలల బ్రిడ్జ్ కోర్స్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు వారు ఎగ్జిటీ పోస్టులకు అర్హులే అని ఇచ్చారు. అంటే మనకు అక్కడ ఉద్యోగం వచ్చిన తర్వాత 2 సంవత్సరాలలోపు 6 నెలల కోర్సు చేయాలి అని ఇక్కడ ఇచ్చారు. మరి ఇంతకుముందు మనకు 30% డిఈడి వారికి అలాగే 70% బీఈడి డిఈడి చేసిన వారికి మెరిట్ లిస్ట్ ప్రకారంగా జాబ్స్ ఇచ్చేవారు. మరి 2010లో సుప్రీంకోర్టు నిర్ణయం మేరకు మరి 2012 డిఎస్సిలో మనకు మొత్తం ఎగ్జిటీ పోస్టులన్నీ డిఈడి చేసిన వారికి ఇచ్చారు. అదేవిధంగా 2014లో కూడా అదేవిధంగా కొనసాగించారు. మరి ఇప్పుడు ఇంకో డిఎస్సి రాబోతుంది 2018లో. మరి 2 రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది అంటున్నారు. మరి ఈ నేపథ్యంలో ఈ యొక్క వార్త అనేది చేదువార్తగా చెప్పుకోవచ్చు చాలామందికి. డిఈడి విద్యార్థులకి అయితే చేదువార్తగా ఉంటుంది, మరి బీఈడి అభ్యర్థులకు శుభవార్తగా ఉంటుంది. మరి చూడాలి మరి ఈ విషయంపై మరికి ఈ యొక్క మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేటువంటిది, మరి కమిటీ నిర్వహిస్తుందా లేదంటే సేమ్ ముందు ప్రాసెస్ ఫాలో అవుతుందా ఏం జరుగుతుందో అనేది చూడాలి. మరి అదేవిధంగా ఈ నేపథ్యంలో మరో టెట్ నిర్వహిస్తుందా, మరి పేపర్ 1 ఎలిజిబుల్ కావాలి కదా ఎగ్జిటీ పోస్టులకు, మరి ఈ నేపథ్యంలో మరో టెట్ రాయాలా లేదంటే ఇంతకుముందు రాసిన టెట్తోనే వారికి కూడా అర్హత కల్పిస్తుందా లేదంటే అర్హతను కల్పించదా అనే విషయం మనకు పూర్తిగా తెలియాల్సి ఉంది. మరి చూడాలి ఈ యొక్క 10,350 పోస్టులు అయితే ఈ డిఎస్సిలో భర్తీ చేస్తామన్నారు. ఇందులో దాదాపుగా 4,967 ఎగ్జిట్ పోస్టులు ఉన్నట్టు మనకు తెలుస్తుంది. మరి టెట్ మళ్ళీ రాయాలా అంటే ఏపీ పాఠశాల విద్యాశాఖ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్కు ఎగ్జిట్లు అలాగే పాఠశాల సహాయకులు విడివిడిగా నిర్వహించారు టెట్ అనేది. మరి బీఈడి చేసిన వారికి పాఠశాల సహాయకులు పరీక్షలు నిర్వహించారు. ఇప్పుడు ఎన్సిటి గెజిట్ నోటిఫికేషన్ కారణంగా బీఈడి వారు ఎగ్జిట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అవకాశం కలిగింది. టెట్పై ప్రభుత్వ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. బీఈడి చేసిన వారు ప్రత్యేకంగా టెట్ రాయాల్సి ఉంటుందా లేక గతంలో రాసిన దాన్నే పరిగణలోకి తీసుకుంటారా, బీఈడి వారు ఎగ్జిటి పాఠశాల సహాయకులు టెట్ పేపర్లు రాయాల్సి ఉంటుందా అనే దానిపై అభ్యర్థుల నుంచి సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో డిఎస్ నిర్వహణ నీడలు కమ్ముకుంటున్నాయి. మరి ఈ నేపథ్యంలో మనకి ఈ యొక్క వార్త రావడం వల్ల మనకు డిఎస్సి నోటిఫికేషన్పై చాలా ప్రభావం అయితే చూపుతుంది. మరి నోటిఫికేషన్ లేట్ అయ్యే అవకాశం ఉంది మరి ఈ యొక్క వార్త ద్వారా. మరి చూడాలి మరో టెట్ నిర్వహిస్తుందా ఏపీ ప్రభుత్వం లేదంటే ఈ యొక్క నిబంధనని ఈ యొక్క డిఎస్సిలో పాటించదా. మరి దీనికోసమైతే మనకి చాలామంది డిఈడి విద్యార్థులు అయితే మనకి కోర్టును అయితే ఆశ్రయించే అవకాశం ఉంది. ఈ యొక్క విషయంపై గతంలో కోర్టే మనకు మొత్తం ఎగ్జిటి పోస్టులకు డిఈడి వారి అర్హులని చెప్పింది. మరి బట్ కాకపోతే మరి ఈ యొక్క గెజిట్ నోటిఫికేషన్ మరీ ముందులాగే వచ్చేసింది. మరి ఈ యొక్క రూల్ అనేది మరి ఏ విధంగా పాటిస్తారు, ఈ యొక్క రూల్ అనేది కేవలం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మాత్రం కాదు టోటల్ ఆల్ ఇండియా వైడ్ అప్లికేబుల్ అవుతుంది, కేవలం తెలంగాణ వారికి మాత్రమే వార్తల్లో ఇస్తున్నారు. మొత్తం ఇది ఎన్సిటి రిలీజ్ చేసింది కాబట్టి మొత్తం ఆల్ ఇండియా వైడ్ అన్ని స్టేట్స్కి ఈ యొక్క నిబంధన అయితే వర్తిస్తుంది ఫ్రెండ్స్, అందరు గమనించగలరు. మరి చూడాలి ఫ్రెండ్స్ మరి ఏపీడిఎస్సి ఆలస్యం అవుతుందా లేదంటే మరి ఏ విధంగా అర్హత కల్పిస్తారు వీరికి కూడా. మరి వారికి అర్హత కల్పిస్తే మరి డిఈడి విద్యార్థులు మరి ఏం చేస్తారనేటువంటి విషయం మనము చూడాలి. మరి ఈ యొక్క విషయంపై అయితే చాలా గందరగోళం నెలకొనే పరిస్థితి ఉంది. మరి దీనిపై ఏపీ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది మనము. మరి మనకు 2 రోజుల్లో అయితే నోటిఫికేషన్ వస్తుందని మరి గంటా శ్రీనివాసరావు గారు అయితే స్పష్టం చేస్తున్నారు మరి నిన్న విడుదల చేసినటువంటి డీసెట్ ఫలితాలలో. మరి చూడాలి మనకు ఆ రోజున ఒకవేళ నోటిఫికేషన్ రిలీజ్ అయితే ఏ విధమైన రూల్స్ ఉంటాయి, పాత రూల్స్ ప్రకారం మనకు ఈ యొక్క డిఎస్ నిర్వహిస్తారా లేదంటే ఈ యొక్క కొత్త నోటిఫికేషన్ ఆధారంగా చేసుకొని డిఎస్ నిర్వహిస్తారా అనేది చూడాలి. మరి మనకు మ్యాక్సిమం నోటిఫికేషన్ అయితే ఇంకా రాకపోవచ్చు అనిపిస్తుంది 6వ తేదీన, ఎందుకంటే ఈ యొక్క నిబంధన కొత్తగా రావడం వల్ల. ఓకే ఫ్రెండ్స్, మరి చూద్దాం ఫ్రెండ్స్ మరి ఏపీ ప్రభుత్వం ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది అనేది ఈ యొక్క విషయంపై. ఇది ఫ్రెండ్స్ ఇప్పటికున్న అప్డేట్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ పైన సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ గురించి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.